నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు మీడియా. నేను సునీత రమేష్. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్నాము. రాజమహేంద్రవరం నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి బోడ వెంకట గారు మనతో ఉన్నారు. మరి వారి రాజకీయ పరిణామాలు, రాజకీయ బలబలాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే విందాం. నమస్తే వెంకట గారు. నమస్తే. ఈ ప్రచారం మొదలుపెట్టారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రచారం ఎలా జరుగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతుందండి. ప్రజలందరిలో కూడా కాంగ్రెస్ పార్టీ అనగానే ఒక చిరునవ్వు బయటకు రావడం జరుగుతుంది. ఒక కొత్త ఉత్సాహం. గత 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ లేని లోటును ప్రజలందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చింది, మళ్ళీ మాకు ప్రత్యేక హోదా ఇస్తుంది, అనేక సంక్షేమ పథకాలు ఇస్తుంది అనే విధంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రతి చోట కూడా అద్భుతంగా మహిళలు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే నానుడు తక్కువైంది, అంటే ఎక్కువ మెంబర్స్ గెలవకపోవడము, అలా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అసలు కాంగ్రెస్? అంటే ఆ పరిస్థితి కేవలం సెంటిమెంట్ కారణంగా 2014లో జరిగిన రాష్ట్ర విభజన దృష్టిలో పెట్టుకుని జరిగిందే తప్పితే, కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి కూడా, స్వతంత్రం తెచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అక్కుని చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే తమ పార్టీగా భావిస్తున్నారు. ఇవాళకి మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇది మన పార్టీ, మనందరం కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని చెప్పి ప్రజలు చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. 2014లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు, కానీ టికెట్ రాని కారణంగా పోటీ చేయలేకపోయారు. కానీ ప్రజల్లోకి మాత్రం అందుబాటులోనే ఉన్నారు. మరి ఇప్పుడు 2019 ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్నప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు ఆ కృతజ్ఞతాభావం ఇప్పుడు ఉందా? ఖచ్చితంగా ఉందండి. 2014లో టికెట్ వచ్చినా రాకపోయినా కూడా నిత్యం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేసే ఉద్యమాల్లో, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే వ్యతిరేక కార్యక్రమాలను ఎదుర్కోవడంలో కూడా మేము ముఖ్య భూమిక పోషించాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే యువజన కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న నన్ను మా రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు కానీ, జిల్లా అధ్యక్షుడు ఎస్ఎన్ రాజా గారు కానీ, అలాగే ఏఐసీసీ సెక్రటరీ శైల్యానాథ్, క్రిస్టోఫర్ గారు, అనేక మంది నాయకులు గుర్తించి ఇంత ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి నగరాన్ని ఒక యువకుడు ఇతనైతే కష్టపడతాడు, పనిచేస్తాడని నమ్మి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తున్నారు, అక్కడ మీరు ఏమైనా సమస్యలు గుర్తించారా? ఖచ్చితంగా అండి. ఇక్కడ అనేక సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు పక్క ఇల్లు లేవు రాజమండ్రిలో చాలా ప్రాంతాలు, అలాగే రోడ్డు వసతి కానీ, డ్రైన్లు కానీ, వాటర్ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవికాలం వస్తే రాజమండ్రి ప్రజానీకాలు నీళ్ల కోసం ఇబ్బంది పడే పరిస్థితి. పక్కనే గోదావరి ఉన్నప్పటికీ కూడా ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఏం చేయబోతాం అని చెప్తూ ప్రజల్లోకి తిరుగుతున్నాం. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే మీరు ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు మాకు ఫలానా సమస్య ఉందని చెప్పి మీ దగ్గరకు వచ్చి ఎవరైనా అడిగారా? అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ వెళ్ళిన 34వ వార్డులో అయితే మహిళలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ డ్రైన్స్ కానీ, అలాగే మాకు పక్క ఇల్లు నిర్మిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు, అవి ఎటు నెరవేర్చలేదు. వాళ్ళు 10 రూపాయలు 5 రూపాయలు వడ్డీలకు తెచ్చి ప్రభుత్వానికి డీడీలు తీసి, ఆ డీడీలు ఏమో అవి ముందుకు వెళ్ళక వెనక్కి రాక ఇక్కడ వడ్డీలు కడుతూ అనేక మంది కార్మికులు, డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, అనేక మంది మెకానిక్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నీ కూడా వార్డులోకి వెళ్ళినప్పుడు ప్రజలు మా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేసి వాళ్ళకి తగిన న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. మీరు 2014లో పోటీ చేద్దాం అనుకున్నారు, 2014 ఎలక్షన్స్ అప్పుడు ఈ నియోజకవర్గాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయా, ఏమైనా డెవలప్స్ అయ్యాయంటారా? ఖచ్చితంగా అవే సమస్యలు, అంతకన్నా అధికమైనాయి. ఎప్పుడైతే ఏడాదికి ప్రజానీకం పెరుగుతారో మౌలిక వసతులు పెరుగుతూ ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి దౌర్భాగ్యం ఏంటంటే, ఈ గడిచిన 5 ఏళ్ళలో కూడా అటు సినీ యాక్టర్ మురళీమోహన్ గారు మాకు ఎంపీ అవ్వడం, అలాగే అప్పుడే వ్యాపార రంగం నుంచి వచ్చిన ఆకుల సత్యనారాయణ గారు ఆయనకి రాజకీయాలు తెలియకపోవడం, ఏదో ఆ రోజు ఉన్న బీజేపీ గాల్లో అతను ఎగ్గడం, ఇవన్నీ వీరిద్దరికి కూడా రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడం, ప్రజలకు దూరంగా పరిపాలన జరగడం, ప్రజలకు అనుకూలంగా కాకుండా ప్రజలకు కావాల్సిన విధంగా కాకుండా పరిపాలన జరగడం, ఇవన్నీ పెట్టుకుని రాజమండ్రి ప్రజలు 2014 నుంచి 2019 వరకు ప్రజా సంక్షేమానికి దూరం అయ్యారండి. ఈ మధ్య కర్ణాటకలో కాంగ్రెస్ తుమ్కర్ ర్యాలీ అని ఒకటి జరిగింది. పాకిస్తాన్ ఫ్లాగ్ ఉంది, మన కాంగ్రెస్ ఫ్లాగ్ ఉంది, కానీ పాకిస్తాన్ ఫ్లాగ్ కాంగ్రెస్ ఫ్లాగ్ కంటే ఎక్కువగా ఉంది. దానిపైన న్యూస్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ చాలా కమెంట్స్ వచ్చినాయి. దానిపై మీ కమెంట్ ఏంటి? అంటే మన కాంగ్రెస్ ఫ్లాగ్ కంటే పాకిస్తాన్ ఫ్లాగ్ని హైలైట్ చేశారు. పాకిస్తాన్ ఫ్లాగ్ని హైలైట్ చేయడం కాదండి, ఇవాళ భారతీయ జనతా పార్టీ సరిహద్దుల్లో ఏ అంశం జరిగినా కూడా ఆ అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుంది. రాజకీయం చేయడం సరికాదు. ఇప్పుడు ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనేది 2014 నుంచి 2014లో అనేక సార్లు జరిగినాయి. ఎప్పుడు కూడా మాకు రక్షణ మంత్రులు కానీ
ప్రధానమంత్రి కానీ టీవీల ముందుకు వచ్చి మేము సర్జికల్ స్ట్రైక్ చేసాం, ఇంతమందిని చంపామని చెప్పి ఎక్కడా చెప్పలేదు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ వీడియోస్ ఏ రకంగా సంపాదిస్తుంది, ఒకటి ఏదైనా జరగాలంటే అనుకోకుండా అప్పటికప్పుడు జరుగుతుంది ఉగ్రవాద దాడిగా, ఆ వీడియోస్ని వీళ్ళు సంపాదించడం, సర్జికల్ స్ట్రైక్స్ని వీడియోస్ తీయడం, ఇవన్నీ కూడా పబ్లిసిటీ స్టంట్గా వాడుకుంటున్నారు. ఇవాళ ఎలక్షన్స్ కింత కంగారుగా రావడానికి కూడా మొన్న జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ప్రజల్లో మనకు కొంత నెగిటివ్ ఉంది, ప్రజలకు సంక్షేమ పథకాలు మనం ఏం చేయలేదు కాబట్టి ఈ సర్జికల్ స్ట్రైక్స్నైనా పెట్టుకుని ప్రజల్లోకి వెళ్దాం అనే ఒక దురాశతోనే ఇంత త్వరగా ఎలక్షన్స్ వచ్చినాయి అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ ఏనాడు చేయదు. కాశ్మీర్ అనేది భారతదేశంలో ఉండడం కోసం పోరాటం చేసిందే కాంగ్రెస్ పార్టీ. మీకు తెలుసు ఇందిరాగాంధీ గారు ఇవాళ సాక్షాత్తు కురువృద్ధుడు బీజేపీ నాయకుడు వాజ్పేయి ఆ రోజు పార్లమెంట్లో ఖాళీలాగా పాకిస్తాన్ మీద విరుచుపడ్డ ఇందిరాగాంధీ అని చెప్పి వ్యాఖ్యానించడం మనందరం మర్చిపోకూడదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పాకిస్తాన్ ప్రమోట్ చేసేది అనేది మాత్రం నిరాధారం. ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది, అలాగే వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టింది, జనసేన ఇంకొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న హామీలు ఏంటి? ఈ పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ గడిచిన పదేళ్ళలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన సంక్షేమ ఫలాలకే పేర్లు మార్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య పథకం ఉంది, అది ఆరోగ్యశ్రీకి పేరు మార్చి పెట్టిందే కదా. అలాగే పెన్షన్ ఉంది, పెన్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది, దాన్ని ఇవాళ ఎలక్షన్ స్టంట్ కింద పెంచి ఉండొచ్చేమో కానీ ఆ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ. ఫీజు రీఎంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. నిరుపేదలకు ఇళ్ళు ఇవ్వడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గృహకల్పాన్ని పెడితే ఇవాళేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేరుతో ఇవ్వడం జరిగింది. ఇలా వీళ్ళు పథకాలు మారుస్తున్నారేమో కానీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కొత్తగా ఇది చేస్తాం, ఇంతకు ముందు ఈ ప్రభుత్వాలు గడిచిన ప్రభుత్వాలు ఏమీ చేయలేండి, మేము ఇది చేసి చూపిస్తామని చెప్పే ప్రయత్నం ఈ మూడు పార్టీలు కూడా ఎక్కడైనా ఒక కార్యక్రమం చూపించండి. ఏపీలో చూసుకున్నా కానీ తెలంగాణలో చూసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ చాలా ప్లేస్లలో కంచుకోటగా ఉంది. మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో కూడా కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ కొన్ని ఏరియాలలో కూడా గెలవలేకపోయింది. మరి అటువంటిది ఇప్పుడు మీరు గెలుస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. అక్కడ ప్రజలు గడిచిన ఎన్నికల్లో ఓటర్లను చూసుకోండి, మొన్న జరిగిన ఎలక్షన్లో చూడండి. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగింది, అయితే కొన్ని తప్పిదాల వల్ల, లేటుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల, అలాగే ఈవీఎంలో జరిగిన కొన్ని జిమ్మిక్కుల వల్ల కాంగ్రెస్ పార్టీ వెనకబడి ఉండొచ్చేమో కానీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉంది. ఆదరణ మీరు తెలంగాణ ఒకటే ఎందుకు చూస్తున్నారు? ఆ సందర్భంలో 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతన ఎగరేసింది. బీజేపీకి ఏదైతే కంచుకోవటానుకున్న మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ, అసలు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ వస్తుందో లేదా అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుమానంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో కానీ కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించింది. ఆ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారం చేసిన పరిస్థితులు ఏం లేవు. అది బీజేపీ సొంత ఓట్ బ్యాంక్ ఉంది, సొంతంగా అక్కడ ముఖ్యమంత్రులు బీజేపీ ముఖ్యమంత్రులే 15 సంవత్సరాలుగా రన్ చేస్తున్న పరిస్థితి నుంచి కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, రాహుల్ గాంధీ నాయకత్వం కావాలనుకుంటున్నారు. కాబట్టి 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయడంక ముగించింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలా పాత పార్టీ, చాలామంది తెలుసు కాంగ్రెస్ పార్టీ అనగానే చాలా పాత పార్టీ అని. అటువంటి మరి ఈ పార్టీకి ఇప్పుడు రాహుల్ గాంధీ విజయం సాధిస్తారనుకుంటున్నారా? విజయాలు తెస్తూనే ఉన్నాడండి ఆయన. ఆయన ఎక్కడ కూడా ఏఐసీసీ అధ్యక్షుడిగా కానీ ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా కానీ పదవులు చేపట్టిన దగ్గర నుంచి నిరంతరం ప్రజల్లోనే ఉన్నాడు. మీరు ఇవాళ గమనిస్తే మన భారతీయ ప్రధానమంత్రి గడిచిన 5 ఏళ్ళలో ఒక పత్రికా సమావేశం ఎక్కడైనా పెట్టాడా? విలేకరులతో ఏదైనా ఇష్టగోష్ఠి మాట్లాడాడు, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేశాను, ఈ కార్యక్రమాలు ప్రజలకి లాభం చేకూర్చాయని మాట్లాడాడు. జరిగిన ఎక్కడైనా కార్యక్రమంలో పత్రికలు వస్తే మాట్లాడడం కానీ ఈయన వ్యక్తిగతంగా వెళ్ళి నేను ప్రధానమంత్రి హోదాలో పత్రికా సమావేశం పెట్టలేని పిరికివాడు నరేంద్ర మోడీ. ఇవాళ నిత్యం ప్రజలతో ఉండు, విలేకరులతో ఉంటూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకునే ఇవాళ నెలకి 6,000 రూపాయలు పేదవారి ఇంటికి వేసే కార్యక్రమం రాహుల్ గాంధీ చేశారు. ఆ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జిఎస్టీ కూడా తీసేస్తా అని ఒక మాట అన్నారు, అది సాధ్యమవుతుందా? జిఎస్టీ తీసేస్తారనే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఒక స్టాండ్ ఉందండి. జిఎస్టీని తీసుకొద్దామనే ఆలోచన మన్మోహన్ సింగ్ గారు చేసినప్పటికీ కూడా అప్పుడు భారతీయ దేశపు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇది మన భారతదేశానికి సరైనది కాదని ఆయన భావించారు. ఇవాళ వీళ్ళు పెట్టింది ఆ రోజు ఏదో గొప్ప కోసం, నోట్ల రద్దు కానీ జిఎస్టీ కానీ ఏదో నా అధికార టైంలో ఒక సంచలనమైన నిర్ణయం చేయాలని చెప్పి అర్ధరాత్రి నోట్లు రద్దు చేయడం, అలాగే జిఎస్టీ కార్యక్రమాలు చేయడం. ఇవాళ జిఎస్టీ వల్ల పెన్సిల్ కానీ, పెన్సిల్లో రీఫిల్ కానీ, రీఫిల్ కొన్న బాయిల్ కానీ ఏదైనా తగ్గిందని చెప్పి ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో బీజేపీ ఉంది. అలాగే జిఎస్టీతో పాటు కరెన్సీ చేంజ్ కూడా అయింది, మళ్ళీ ఆ కరెన్సీ నోట్లని యథాస్థితికి తీసుకురాగలరా? యథాస్థితికి తీసుకురాకపోయినా కూడా
ఇవాళ బ్యాంకులకు వెళ్ళి తమ సొమ్ము పెళ్లిళ్ళ రూపంలోనో హాస్పిటల్కు అవసరాల దృష్ట్యో ఒక 5 లక్షలు 10 లక్షలు తేవాలంటే బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకులో నోట్ల ఇబ్బంది ఉంది, ఇంకా ప్రస్తుతానికి ఉంది, ఏటీఎంలు సరిగ్గా పనిచేయట్లేదు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ రాగానే సరిచేసి ఒక 4 రోజుల్లోపునే పరిస్థితిని మామూలు స్థాయికి తీసుకొస్తారని నేను నమ్ముతున్నాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడిగితే ఏం చెప్తారు? అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఈ నియోజకవర్గానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏమైనా లాభం చేకూరుతుందంటారా? ప్రత్యేక హోదా అనే అంశం ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక వనరులు ఏదైతే ఉన్నాయో ఆర్థిక వనరులు తెచ్చే సంజీవిని ప్రత్యేక హోదా అంశం. ఆ ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తే లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఇప్పుడు రాజమండ్రి లాంటి ప్రాంతానికి అనేక వ్యాపార సంస్థలకి కేంద్రానికి కట్టవలసిన పన్ను రద్దు అవుతుంది, కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి కడితే సరిపోతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక వెసులుబాట్లన్నీ కూడా వ్యాపారస్తులు పొందుతారు. కొత్త రాష్ట్రాల నుంచి, కొత్త ప్రాంతాల నుంచి, కొత్త వేరే దేశాల నుంచి కూడా ఇక్కడ ఉన్న అవకాశాన్ని వాడుకొని ఇప్పుడు అనేక ఇండస్ట్రీస్ రావడానికి ఆంధ్రప్రదేశ్కి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పట్లో లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మెంబర్స్ అందరూ వేరే పార్టీలకు జంప్ అవుతున్నారు, దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఏమన్నా గెలుపు అవకాశాలు తగ్గే ఛాన్సెస్ ఉంటాయంటారా? వ్యక్తుల వల్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా డిపెండ్ అయి ఉండదు. ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాస్ బేస్ పార్టీ, ప్రజలతో ఉండే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ. అక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది తప్పితే నా గురించో ఇంకొకరి గురించో వేరే పార్టీలో మారే వాళ్ళ గురించో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు చేయదు. ఇప్పుడు కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన జనసేన పార్టీ గురించి అడిగితే ఏం చెప్తారు? అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చారు, దానిపై మీ కమెంట్ ఏంటి? జనసేన పార్టీ అనేది నా దృష్టిలో అది ట్రేజర్ అయిపోయింది, సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇప్పుడు సినిమా సెకండ్ హాఫ్లో ఉంది. సెకండ్ హాఫ్ అవగానే ఆ సినిమా క్లోజ్ అయిపోతుంది. ప్రజలు దాన్ని ఆదరించే పరిస్థితి లేదు, ప్రజల్లో దాని అభిమానం చేరుకునే లేదు. అది ఏదో లోపాయికర్ ఒప్పందంగానే ప్రజల మధ్యకి వెళ్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇప్పుడు రాజమహేంద్రవరం నియోజకవర్గంలో బహుముఖ పోటీ జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా జరుగుతుందండి. ఇవాళ కోట్లాది రూపాయలు పెట్టుకుని వాళ్ళ నాయకుడు ఫోటోలు పెట్టుకుని మేము ఇచ్చేసాం వచ్చేసాం అని పెట్టుకున్న నాయకులు ఒకవైపు, సామాన్య కుటుంబం నుంచి వచ్చి చిన్న వయసులోనే ప్రజాసేవ చేయాలనే భావంతో కాంగ్రెస్ పార్టీ గుర్తించి డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీని గుర్తు చేసే పని మాకు అప్పచెప్పినందుకు ఖచ్చితంగా రాజమండ్రి నియోజకవర్గంలో బహుముఖ పోటీ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, మీరు ఇక్కడ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు చేకూరుతుంది, మీరు ఎటువంటి హామీలను ప్రజలకు అందిస్తున్నారు? కనీస అవసరాలు, కనీస మౌలిక సదుపాయాలు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేకంగా రాజమండ్రి నియోజకవర్గానికి సంబంధించి మేము ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి రాజమండ్రి అభివృద్ధికి కృషి చేస్తాం. దాంతోపాటు ప్రజలకు సమస్య ఏదైనా వస్తే అందుబాటులో ఉండే నాయకుల్లాగా, అంటే గెలుపోవటం మనం పక్కన పెడితే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేని కలాలంటే ఒక 10 మందిని దాటి వెళ్ళాలి, అలాగే ఎక్స్ఎమ్మెల్యేని కలాలన్నా అదే పరిస్థితి, ఒక 5 గురిని దాటి వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా మేము యువకులం కాబట్టి పెద్దగా మాకు అడ్డు ఉండదు, ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాం. వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా వాళ్ళతోనే ఉండి పోరాటం చేస్తాం. ఇప్పుడు మీరు ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారో, ఎమ్మెల్యే అయ్యాక కూడా అదే అందుబాటులో ఉంటారా? ఖచ్చితంగా ఉంటామండి. మేము రూట్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు, మమ్మల్ని ఎవరు మీట్ చేయలేదు. మేము కింద నుంచి చూసి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ప్రవర్తించాలి, ప్రజలు వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలని తెలుసుకున్నాం కాబట్టి 15 సంవత్సరాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ మాకు ఎంతో నేర్పింది ఎలా ప్రవర్తించాలి, మాలో ఎలక్షన్స్ పెట్టడం, ఆ సిస్టమ్ని గౌరవించడం, ఇలా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ పోరాట స్ఫూర్తినిచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉండమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకుంటాం. బోడా వెంకట్కి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ప్రత్యేక హోదా రావాలన్నా, ప్రతి ఇంటికి 6,000 రూపాయలు రావాలన్నా, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ ఆంధ్రప్రదేశ్లో మిగలాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీని రాజమండ్రిలో ఆదరించాలి. అలాగే డబ్బు ఒకటి లేకపోయినా కూడా నిత్యం ప్రజలతో ఉండే తత్వం ఉంది, ప్రజల కోసం పోరాటం చేసే నేతృత్వం ఉంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఆదరిస్తారని చెప్పి నమ్ముతున్నాను. ఫైనల్లీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలకు ఏమని మెసేజ్ ఇస్తారు? రాజమహేంద్రవరం ప్రజలకి ఇక్కడ అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ ఫలాలని, ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని చేసింది. గడిచిన 5 ఏళ్ళలో ఆ అభివృద్ధి కార్యక్రమాలు పట్టా లేకుండా పోయినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరొకసారి అవకాశం ఇచ్చి రాజమండ్రిలో కానీ గెలిపించినట్లయితే
సంక్షేమ పథకాలు అలాగే కనీస అవసరాలని అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమం దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తారు. థ్యాంక్ యూ బోడ వెంకట్ గారు. మీరు ఎమ్మెల్యేగా విజయం సాధించాలని, ఈ నియోజకవర్గ ప్రజలకు మీ సేవలు అందాలని మా టాప్ తెలుగు మీడియా కోరుకుంటుందని విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.